हेलो एवरीवन, नेन मिस सोनी. ఈ రోజు మీకు ఒక మంచి హెయిర్ ప్యాక్ అనేది చూపిస్తాను, హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ చేసుకోవడానికి. ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ ఉపయోగపడుతుంది. జనరల్గా హెయిర్ ప్యాక్ అనగానే మనలో చాలామందికి అది వాష్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా చిరాగ్గా అనిపిస్తుంటుంది. ఇంకా పెట్టుకున్నప్పుడు మా ఇంటికి సడన్గా ఎవరన్నా వస్తే చూస్తారేమో ఇలా అని చెప్పేసి చాలామంది యూజ్ చేయరు, అబ్బాయిలైనా కానీ అమ్మాయిలైనా కానీ. సో మీకు ఇక్కడ నేను ఒక మంచి లిక్విడ్ హెయిర్ ప్యాక్ అనేది చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నవి తానికాయలు, ఉసిరికాయలు, ఇంకా కరక్కాయలు. ఇక్కడ నేను ఒక తానికాయని ఒక కరక్కాయని మాత్రం తీసుకున్నాను. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటిని ఇలా పగలగొట్టుకోండి. తర్వాత ఒక ఎంటీ బాటిల్ అయితే తీసుకోండి. ఆ బాటిల్లో ఈ పగలగొట్టుకున్న ముక్కలన్నీ వేసుకోండి. ఫస్ట్ నేను ఇక్కడ ఉసిరికాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. అవి అలాగే పీసెస్గా దొరికాయి. నెక్స్ట్ మనం పగలగొట్టుకున్న తానికాయలు ఇంకా కరక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోండి. దాని తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకొని దానికి మూత పెట్టేసేసి ఒక 24 అవర్స్ ఇలా పక్కన పెట్టేసేయండి. మీరు రేపు పొద్దున్న ఎత్బా చేస్తామంటే ఈరోజు పొద్దున్న మీరు నానబెట్టేసుకోండి. మీరు ఎంత బాగా నానబెడితే అందులోని జ్యూస్ అంతా దిగి అది చాలా బాగా పనిచేస్తుంది మీకు. సో ఇక్కడైతే నాకు అప్లై చేసేవాళ్ళు లేరు కాబట్టి నేనే అప్లై చేసుకుంటున్నాను. చూడండి, ఒక చిన్న కాటన్ బాల్ అయితే తీసుకోండి. కాటన్ బాల్ తీసుకొని వాటర్లో డిప్ చేసుకుంటూ హెయిర్ మొత్తం కంప్లీట్గా రూట్స్కి పెట్టుకుంటూ ఉండండి. ఈ ప్యాక్ని రెగ్యులర్గా పెట్టుకోవడం వల్ల మీకు రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. మనకి హెయిర్ ఫాల్ ఎన్నో రీజన్స్ వల్ల అవుతూ ఉంటాయి. మా చెప్పలేము, ఎన్నో టెన్షన్స్ వల్ల కానీ, మన బాడీలో ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ ఎన్నో రీజన్స్ ఉంటాయి. సో మనం ఇలా ఏదన్నా ఒక ప్యాక్ అనేది అప్లై చేయడం వల్ల మనకి హెయిర్ కొత్త హెయిర్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. పాత ఉన్న రూట్స్ని స్ట్రాంగ్ చేస్తుంది, కొత్త హెయిర్ అనేది మలవడానికి ఛాన్స్ ఉంటుంది. రెగ్యులర్గా ఇది అప్లై చేయండి. ఇది అప్లై చేసుకున్న ఒక 30 నిమిషాల తర్వాత హెయిర్ వాష్ చేసేయండి ఒక మైల్డ్ షాంపూతో. నేను వీడియోని అయితే కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను, చూస్తే మీకు బోర్ కొడుతుంది ఎక్కువసేపు అని చెప్పేసి. సో ఇలా మనం కంప్లీట్గా పైన నుంచి కూడా పెట్టుకోవాలి. మిగిలిన వాటర్ ఏదన్నా ఉంటే ఇలా పైన నుంచి కూడా కొన్ని పెట్టేసుకోవాలి. హెయిర్ లెంత్ కూడా పెట్టేసుకోండి అలాగే మొత్తం కంప్లీట్గా. ఇది మనకి తలలో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ తొలగిస్తుంది ఈ త్రిఫల జ్యూస్ అనేది. ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ పాటు మీరు ఇలా జుట్టుని వదిలేయండి. మీరు అసలు జుట్టుకి ఏదో పెట్టుకున్నారని కూడా ఎవరికి తెలియదు, ఎందుకంటే అది లిక్విడ్ ఫామ్లో ఉంది కాబట్టి. హెయిర్ వాష్ అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.